ఏపీ ఎంసెట్ 2023కు సంబంధించి డిక్లరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది చూద్దాము. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాండిడేట్స్ హూ పాస్డ్ ద క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ షుడ్ ఫిల్ ద డిక్లరేషన్ ఫామ్ ఆర్ బిఫోర్ 3rd June. 3rd June కల్లా ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలని చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ కొత్తగా కనబడుతుంది కదండి, డిక్లరేషన్ ఫామ్ ఓన్లీ ఫర్ స్టూడెంట్ హూ పాస్డ్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్స్ అని క్లిక్ చేయండి. ఓకేనా? సో క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసి సెర్చ్ నొక్కండి. సో ఓకేనా? సో ఎవరెవరు అప్లై చేస్తున్నా అనుకుంటే, సో ఇలా సెర్చ్ నొక్కిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అయితే ఇగోండి, డిక్లరేషన్ నాట్ రిక్వైర్డ్ ఇలా మీకు ఒకవేళ వచ్చినట్లయితే మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇలా ఎవరికి వస్తుంది అనే విషయం కూడా చెప్తా. ఏపీ బోర్డు వాళ్ళు ఉన్నారు కదండి, ఇంటర్ రాసిన వాళ్ళు, ఈ యొక్క రీసెంట్గా ఎగ్జామ్ రాసిన వాళ్ళు, వాళ్ళకి అలాగే 2022 వాళ్ళకి ఇలా వచ్చినా కూడా నో ప్రాబ్లం. సో ఇలా వస్తే మీకు పర్లేదు. ఓకేనా? సో ఇలా వస్తే మాత్రం మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇలా కాకుండా వేరేగా ఒక ఫామ్ రూపంలో వస్తుంది, అది కూడా చూపిస్తా. సో ఇలా కాకుండా ఇంకొక రకంగా ఏదైనా వస్తే మాత్రం మీరు మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలి. సో ఇలా కాకుండా ఇంకోళ్ళకి ఎవరికి మరొక రకంగా రావచ్చు అనుకున్నట్లయితే, సిబిఎస్ఈ ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి, అలాగే తెలంగాణ బోర్డు వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి కూడా ఇలా రాదు, మ్యాక్సిమం రాదు. కాబట్టి వాళ్ళు అక్కడ వాళ్ళు మీ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది, మీరు ఫిల్ చేయొచ్చు. సో ఓకేనా? ఏపీ వాళ్ళకి మ్యాక్సిమం ఇలా రాదు. ఒకవేళ మీకు ఇలా రాకుండా ఇంకో రకంగా వస్తే మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇచ్చేయండి, నో ప్రాబ్లం. సో ఏపీ 2022-23 బ్యాచ్ వాళ్ళకి మ్యాక్సిమం ఇలా వస్తుంది, ఇలా వస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా? సో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇలా కాకుండా మరొక రకంగా వస్తేనే మీకు ప్రాబ్లం. ఓకేనా? సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ బాక్స్లో ఇస్తాను. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.